హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా యమ్మీగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. దోసకాయ హాఫ్ బద్ద ఉంటే చాలు, ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నాకు అయితే పచ్చడి అంటే చాలా ఇష్టం అండి, నోరూరుతుంది నాకు. చాలా చాలా యమ్మీగా ఉంది, నేను చెప్పడం కాదు, నేను చేసే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. ఇదిగోండి, నేను ఒక 100 grams పచ్చిమిర్చి, 3 tomato, 1/2 బద్దె దోసకాయ, 1 ఉల్లిపాయ. 1/2 బద్దె ఎందుకంటే అది కాస్త పుల్లగా ఉంది, అందుకే టొమాటోస్ దోసకాయ తక్కువగా తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి. పచ్చిమిర్చి, టొమాటో ఇంకా కళాయిలో వేసేసుకొని ఒక 3 spoons అంత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న స్పూన్ అంత చింతపండు వేసుకుంటున్నాను, నేను చూపించాను కదా, అంత వేసేసుకొని అది కూడా వీటితో పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై చేసేసుకొని ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఈరోజైతే మా ఫ్రెండ్ నూరుతుంది పచ్చడి, ఇంకా నాకు కాస్త పని ఉందని చెప్పి మా ఫ్రెండ్ నూరుతుంది అన్నమాట. టొమాటో, పచ్చిమిర్చి, చింతపండు మిశ్రమం వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచేసుకుందాము. పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు ఈ 3 అవి బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయలు, దోసకాయ మాత్రం సన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ సన్నగా కట్ చేసుకోండి. మందంగా కట్ చేసుకుంటే తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు. ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే స్లైస్ మనకు తినేటప్పుడు దోసకాయ కరకరలాడుతూ చాలా యమ్మీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇంకా దోసకాయ ఉల్లిపాయను కూడా చక్కగా మరీ మెత్తగా నలగని అవసరం లేదు, బాగా రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చడి తాలింపు కోసం ఒక 3 spoons అంత ఆయిల్ వేసాను, చిన్న స్పూన్తోనే. మనం పచ్చిమిర్చి, టొమాటో వేపిన కళాయిలోనే వేసుకొని ఇంకా తాలింపు గింజలు 1 spoon, జీలకర్ర 1 spoon వేసేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పచ్చడిలో జీలకర్ర 1/2 spoon, వెల్లుల్లి 1/2 garbham అంత వేసుకున్నాము. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసేసుకొని ఇంకా దంచేసుకొని మన పచ్చడిని తాలింపు వేసుకుంటున్నాను. ఈ టైంలో పసుపు 1 చిటికెడు వేస్తున్నాను ఫ్లేవర్ కోసము, టేస్ట్ కూడా బాగుంటుంది. తాలింపులో వేస్తే చిటికెడు అంటే 1/2 spoon అన్నమాట. వేసేసుకొని పసుపుతో పాటు ఇంకా మన తాలింపు గింజలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రై అయిపోయిన తాలింపుని పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాం. ఇంకా మన పచ్చడి అయితే టేస్టీగా రెడీ అయిపోయిందండి. తాలింపు మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దోసకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది. నా పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి, మీరే నాకు కామెంట్స్లో చెప్తారు. నేను చూపించిన కరెక్ట్ కొలతలతో చేయండి, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నిజంగానే. ట్రై చేశాక ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్స్లో పెట్టండి. నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.